2.0 ఎందుకు రావాల్సి వచ్చింది, ఒక కొత్త క్యారెక్టర్ ఎందుకు రావాల్సి వచ్చింది బయట? గౌడి గీదలాగా అచ్చోసిన అమ్మూతలాగా టాలీవుడ్లో డ్రగ్స్ అనగానే మీ పేరు మ్యాటర్ అనేది జోక్ అయిపోయింది. నాకు కాదు, అందరికీ జోక్ అయింది. జనాలు కూడా ఇప్పుడు అన్న ప్రతిసారి పుస్తకంలో నీ ఓం రాసినట్టు నీ పేరు రాస్తాను. పీపుల్ నో సీ నవదీప్ గేనా అనే ఒక ఆర్టికల్ వచ్చింది అని చెప్పి రాశారు. కాబట్టి నవ్వాడు, వేరే వాడైతే కొట్టేవాడు, ఇలా అన్నమాట. చూసుకోండి మరి అడిగే ముందు వర్జినిటీ మేల్ అండ్ ఫీమేల్. వర్జినిటీ అనగానే మేల్ అంటే ఒక పర్సెప్షన్ లో చూస్తున్నాం, ఫీమేల్ అంటే ఒక పర్సెప్షన్ లో చూస్తున్నాం. ఏంటి మేల్ అండ్ ఫీమేల్ లో అంత తేడా ఉందని నువ్వు ఎలా అనుకుంటావా? మీ తాతగారు మీ అమ్మమ్మ లాగా లేదా వాళ్ళ అమ్మమ్మ లాగా? మీడియా న్యూస్ ఛానల్స్ ఒపీనియన్ ఏంటంటే మీడియా సమాజానికి ఒక స్ట్రెంగ్త్ గా నిలబడచ్చు, నిలబడాలి, కానీ నిలబడుతున్నాయా? అండర్స్టాండ్ నా మీద నా ఒపీనియన్ జరుగుతాయి. పీపుల్ ఇఫ్ దేర్ ఓకే విత్ ఇట్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఇట్స్ అ థింగ్. మా థాట్ ఇప్పుడు బోల్డ్ సినిమాలు అంటే నేను ఎంజాయ్ చేస్తాను. బిట్లు ఎక్కువ చూస్తున్నాడు ఇప్పుడు పిల్లడు. లవ్ లేకపోతే లైఫ్ లేదు, ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్. కాన్స్టెంట్లీ పీపుల్ హ్యావ్ టు బీ ఇన్ లవ్. లవ్ చేసేసాడు సెక్స్ ఒపీనియన్ అండి దీని మీద. అదే ఒపీనియన్ లవ్ అనగా ఇప్పుడు అడిగారా మీరు? బాగుంటుంది, బ్యూటిఫుల్ ఫీలింగ్. బాగుంటుందన్నా? అరే బాగుంటుంది, వాడు అరబ్ జోక్ ఉంటుంది కదా, సెక్స్ అంటే వాడు ఫీమేల్ మేల్ సమ్టైమ్స్ క్యామిల్ అంటే ఏమన్నా పెంచుకోవాల్సి వచ్చింది. అంటే ఏమన్నా పెంచుకోవాలన్నా పెరుగుతాయేంటి? మరి పెరగవునా అలాగే మనం అనుకుంటే? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే ప్రియమైన దర్శన్, ప్రియ దర్శన్ చెప్పు. జనరల్లీ సొసైటీ ఇంపాక్ట్ ఎంత ఉన్నా కూడా ఎఫెక్ట్ అవ్వని పీపుల్లో ఫస్ట్లీ నాకు ఆర్జీవి కనిపిస్తారు. బట్ ఆయన మాత్రం సొసైటీని మీడియాని పోక్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సెకండ్ పర్సన్ అయినా ఈయన పాపం మీడియాని సొసైటీని పోక్ చేయకపోయినా మీడియా ఈయన పోక్ చేస్తూ ఉంటుంది, ఎవరో అర్థమయ్యే ఉంటుంది. నాతో పాటు నవదీప్ 2.0. నువ్వు ఆ మీడియా, నువ్వు ఆ మీడియాకి చెందుతావో లేదో చెప్పు ఫస్ట్. మాట్లాడదు యా, నేను కూడా చెందుతానన్న. చిచ్చి వెళ్ళిపో. నవదీప్ 2.0 అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది కాబట్టి మధ్యలో చుక్కబెట్టి 2.0. కరెక్ట్. బా, ఈ విషయం నీకు ఒక్కడికి అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదు ఇది. అరే చెప్పేసి అడుగుతాను. ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాలు అయితే 3.0 ఇంకో చుక్క పెడతారు, మధ్యలో 2.5 ఉందిగా. 0.5 కూడా కన్సిడర్ చేస్తా. 2.5 చేస్తా. ఓకే చెప్పండి అన్న. అసలు చెప్పేసావు కదా ఇంకే. 20 ఇయర్స్ అయింది కాబట్టి 2.0 పెట్టుకున్నాడు ఏంటో చెప్తాడు కానీ స్టోరీ. బా కరెక్ట్, ఇతను పోకర్ కాదు ఇతను శేఖర్. చెప్పండి అసలు నవదీప్ 2.0 ఎందుకు రావాల్సి వచ్చింది, ఒక కొత్త క్యారెక్టర్ ఎందుకు రావాల్సి వచ్చింది బయటికి? వాడు కూడా ఉన్నాడని లోపల తెలియాల నాకు. బయట ఉన్నది ఇదే మనకెంత తెలుసు అని గౌడి గీదలాగా అచ్చోసిన అంబూతలాగా పరిగెట్టుకుంటూ ఏదో తెలియని పరుగులో దేని గురించి వెతుకుతున్నామో తెలియకుండా రోజూ వెతుకుతూ తిరుగుతున్న నాకు లాక్డౌన్లో లాక్పడి, అది కాదు ఫస్ట్ నీకు ఏం కావాలో నువ్వు తెలుసుకో అన్న క్వశ్చన్ అడగాలని అనిపించి ఎందుకో అడిగితే అప్పుడు తెలిసింది ఏమీ తెలియదని. అందుకని ఆ విషయం పూర్తిగా గుర్తుండాలి ఎప్పుడు అని 2.0 నేను పెట్టుకుంటే. ఆ జర్నీ చూసిన మా డైరెక్టరు, ఈ సినిమా వల్ల స్టార్ట్ అయిన ఆ జర్నీ చూసిన మా అవని, సినిమా అంటే ఆన్ స్క్రీన్ కూడా నేను చాలా రోజుల నుంచి చూస్తున్నారు అన్ని క్యారెక్టర్లు. బట్ మేబీ దిస్ ఈజ్ అ ఫ్రెష్ స్టార్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ కెరీర్ ఆల్సో. మరి ఆ విషయం మనం ఎలా చెప్తాం అంటే సరే టైటిల్ వేసుకుందామని నేను వద్దంటున్నా తను వేసాడు, దానివల్ల ఇలా పబ్లిక్ అయింది మ్యాటర్. ఇప్పుడు జనరల్గా మీ ప్రమోషన్స్లో పేర్లు అడుగుతున్నారు అవతల వాళ్ళని, మీ పేరు మీనింగ్ ఏంటి ఇలా అడుగుతున్నారు కదా. అవును, అది మా డైరెక్టర్ చెప్పాలి నాకు తెలియదు. ఇప్పుడు నన్ను అడుగుతారా ప్రియమైన దర్శన్ అంటే ఏంటి ఇలా? ప్రియదర్శన్ పూర్తి పేరు, నేనేదో ఫ్లోలో చెప్పా ప్రియదర్ అది అవని చెప్పాలి అతనికి. తన తెలుగు చెప్పమంటారా, విజువల్గా చెప్పమంటారా? దీంట్లోంచి చించుకొని వస్తుందా బయటికి? మీరు 2.0 టీజర్ ఒకటి రిలీజ్ చేశారు కదా, దాంట్లో ఫస్ట్ షాట్ వస్తుంది కదా, అదే ప్రియమైన దర్శనం అంటే ఫస్ట్ షాట్ బాటిల్ బ్యాక్ సైడ్ న్యూడ్నెస్. నీ పేరుకి బట్టలు లేకపోవడమా? నీ పేరు మీనింగ్ నగ్న సత్యమా? నేను మీ దగ్గర మాట్లాడకూడదు, నాకు అదే డౌట్ వచ్చింది. మీరు నవ్వురుకుంటారు అనుకున్నాను, మీరు ఓపెన్ గా మాట్లాడేస్తారు కదా. ఓపెన్ గా మాట్లాడటం ఏంటి, యూట్యూబ్ లో పెట్టిన ట్రైలర్ గురించి చెప్పాలి కదా. అది అతను వైల్డ్ క్యాండిడేట్. అతను ఏంటంటే అతను మనుషులకి దూరంగా ప్రేమ అనేది లేదు, ఇదంతా బోగస్ అంతా డ్రామా దూపుతున్నారని
మనుషులకు దూరంగా ఎక్కడో కొండల్లో పెరుగుతున్నవాడు బట్టలు వేసుకోవాలని, మనుషులతో మాట్లాడాలని, ఒక సమాజం అని, ఒక ఇలా ఉండాలేమో అని ఈ థాట్స్ ఏమి లేవు వాడికి. వాడి ఇష్టం వచ్చినట్టు వాడి ప్రపంచంలో వాడు, 100 ఎకరాల వాడింట్లో పొద్దున్నే చల్లగాలి వేస్తున్నప్పుడు బట్టలు వేసుకోవాలని వాడికి అనిపించదు. అది ఓకే. ఇప్పుడు టైటిల్ దగ్గరికి వస్తే అన్న, అప్పుడు లవ్కి ఏమో కలర్స్ పెట్టారు, మౌలి మాత్రం ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ పెట్టారు. అంటే ఇప్పుడు మౌలి అంటే ప్యూర్ వైట్ అంటే ప్యూర్ సోల్ అని సంథింగ్ లైక్, బ్లాక్ అంటే మేబీ డిప్రెస్డ్గా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు యూస్ చేస్తారు. లవ్ అంటే ఎలాగో కలర్స్ ఉంటాయి. అండ్ లవ్కి కామా కూడా పెట్టారు, లవ్కి కామాసే కానీ ఫుల్ స్టాప్ ఉండదు. ఇవన్నీనా నేను అంటే నేను అనుకుంటా అర్థమైంది. అది బేసికలీ మౌలి అనే వీడు ఒక ఆర్టిస్టు, ప్రేమ లేదని, ప్రేమ అనేది అంతా బోగస్ అని, దూరంగా మనుషులకి బతుకుతున్న వాడికి ప్రేమ ఎదురైతే వాడికి అర్థమవుతుందా లేదా, వాడికి అర్థమైతే వాడు ఈజీ కేపబుల్ ఆఫ్ రిసీవింగ్ ఇట్ ఆర్ నాట్, అండర్స్టాండింగ్ ఇట్ ఆర్ నాట్ అనే కాన్సెప్ట్ మీద అనే కథ వీడిది. చూసినప్పుడు లాస్ట్లో వాడికి అర్థమవుతుంది, ఓహో ఇదేమో ప్రేమ అంటే అని ఒక డౌట్ వాడికి వస్తుంది. అప్పుడు వాడు వేసిన కళ అంటే వాడు వేసిన ఆర్ట్ లవ్, దానికి వాడు ఎప్పుడు సంతకం పెట్టాడు అంటే, ఇంతకుముందు వాడు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడు సంతకం పెట్టాడు, నేను ఎవరో ఎక్కడో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదని. కానీ ఫస్ట్ టైం వాడికి ప్రేమ గురించి అర్థమయ్యి, చీకటి గదిలో బతుకుతున్న వాడికి ప్రేమ అనేది అర్థమయ్యి, వెలుతురులోకి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు సమాజంలోకి, అప్పుడు ఓకే తెలియాలి అని చెప్పి పెట్టే సంతకం ప్రేమ అనే అనే ఆర్ట్కి వాడు పెట్టే సంతకం లవ్ మౌలి. నైస్. సో నాకు బేసికల్లీ మీలో నచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కరు అమ్మాయిలు అనుకోండి, ఇప్పుడు పిల్లికల్లు అంటారు, హ్యాండ్స్ అంటారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు, టైమింగ్ అంటారు, ఎలా కొత్తగా ఏదో నచ్చింది నాకు. అదేం కాదు, నాకేం నచ్చుద్ది అంటే మీ మీద క్రాప్ అయిన ఆర్టికల్స్ అన్నీ, మేము మీ మీద వచ్చిన అన్నీ చూసుకుంటే మీరు కెరియర్ స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉన్నాయి. బట్ ఎన్ని వచ్చినా మీ చిరునవ్వు ఎప్పుడు జరగలేదు, ఎందుకంటే ఎప్పుడు పాడు చేయలేదు. నాకు అది అదే అనమాట, ఏంటి ఇంత మోటివేషన్ ఎత్తుక్కోవచ్చు మీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అసలు ఇంత, ఎవరు అంత సపోర్టింగ్ సిస్టమ్ మీ వెనక అంత ధైర్యం నింపుతుంది? ప్రేక్షకులు, ఆడియన్స్. ఎందుకంటే లాస్ట్ బెంచ్ థియరీ తెలుసు కదా, చెప్పాను నేను ఆల్రెడీ. లాస్ట్ బెంచ్లో ఒకసారి ఏదో గొడవ జరుగుతున్నప్పుడు వీడు వాడే వాడే అని ప్రిన్సిపల్ అనుకుంటాడేమో కానీ స్టూడెంట్స్ ఎవరు అనుకోవట్లేదు కదా. సో ఒకసారి క్రాప్ అయిన ఆర్టికల్స్ అంటే ఒకసారి చెప్పంటారా? నాకు తెలుసు, నాకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు, నీకే తెలియదు. కొత్తగా మళ్ళీ మనం పురాతన తవ్వకాల్లోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటానంటే తెచ్చుకో, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, చూసేవాళ్ళకి కూడా అస్సలు లేదు. లేదు నాకు కావాల్సిందే ఇప్పుడు ఈ ట్రెండింగ్ మ్యాటర్కి, ఇంతకంటే నేనేం మాట్లాడలేను. నన్ను ఫిక్స్ అయితే కనుక ప్లీజ్ గో హెడ్, ఐ డోంట్ కేర్, ఐఎమ్ ఓకే. నీ ఇష్టం, అది నీ విచక్షణకే వదిలేస్తా. ఓకే ఓకే. కాసేపు ఇప్పుడు నవదీప్ 2.0 కాబట్టి, ముందు 2.0 మా సెగ్మెంట్ ఏంటంటే అన్న, నవదీప్ 2.0 ఒపీనియన్ మ్యాటర్స్. చూపించావా వాడికి? చూపిస్తూ చేయాలా? తీస్తూ ఒక్కొక్కటి చెప్పాలా? అంతే, ఫస్ట్ నుంచి అన్న మీరు ఫస్ట్ నుంచే చెప్పాలి. ఆర్డర్లో రాసుకున్నావా? మేము ఏదో ఆర్డర్లో వెళ్తాం కదా. మీరు మ్యారేజ్ దురదస్తి గోక్కోవాలి కానీ తోలు పీకేసుకోకూడదు అలా చెప్తారు అసలు? కరెక్ట్, నిజం అది. దురదస్తే గోక్కోవాలి కానీ చర్మం ఒలిచేసుకుంటానంటే అట్లా. మ్యారేజా? మంచి సంస్థానం, మంచి సంస్థ, కాకపోతే రాంగ్ రీజన్స్ గురించి చేస్తున్నారేమో, అందుకే సరిగా వర్కౌట్ అవ్వట్లేదేమో జనాలు, కానీ నాకు డౌట్. చేసుకోవాలి, తప్పు లేదు, దాంట్లో ప్రాబ్లం లేదు, సిస్టంలో ప్రాబ్లం లేదు. మ్యారేజ్లో కానీ, టెంపుల్లో కానీ, దేవుడిలో కానీ, రిలీజియన్లో కానీ, ఎక్కడ సిస్టమ్ ఈజ్ నాట్ ఫ్లాడ్. ఐఎమ్ నాట్ ఊఎం ఐ టు సే సిస్టమ్ ఈజ్ ఫ్లాడ్, తరతరాలుగా వస్తుంది అది. ఈ మధ్య జనాలు రాంగ్ రీజన్స్కి చేసుకుంటున్నారేమో, దానివల్ల పాపం పులిహోరలు అవుతున్నాయని నా ఉద్దేశం. అంటే ఒకసారి మీరు ఒకసారి కొంచెం యంగ్గా ఉన్నప్పుడు ఒక వీడియోలో ఏమన్నారంటే, అంటే ఇప్పుడు నిన్న మొన్న, అంటే నిన్న మొన్న అంతే, మీరు ఇప్పుడు యంగే కదా, కొంచెం యంగ్ అంటే ఐ మీన్ ఎర్లీ 20s, కొంచెం లేట్ 20s. సో ఆ టైంలో ఏమన్నారంటే, నన్ను ఎవరు చేసుకుంటారు, రోజుకి ఒక ఆర్టికల్ చూస్తూ ఉంటారు మీరు, నన్ను ఎవరు చేసుకుంటారు అన్నారు. బట్ ఇక్కడ మాకు ఇప్పుడు అర్థమవుతుంది, అవన్నీ చూసే చేసుకుంటారు, అవన్నీ చేసి చూసి చేసుకుంటారు ఎవరు డౌట్? నేనే చేసుకో అట్లే, నాకు రాలేదు అంటే ఆ థాట్ రాలేదు, ఆ టైమింగ్ ఇంకా మనం ఆ మెంటల్ మానసిక స్థిరత్వం రాలేదని నా ఫీలింగ్. లవ్ చెయ్యాలి, అందరూ ప్రేమించాలి, ఎప్పుడూ ప్రేమలో ఉండాలి, ఏదో ఒక దాని మీద అంటే అమ్మాయి కాదు, ఏదో ఒక టాపిక్ మీద ఒక ప్యాషన్తో ఒక ప్రేమతో మనం, లవ్ లేకపోతే లైఫ్ లేదు, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్, కాన్స్టెంట్లీ పీపుల్ హ్యావ్ టు బీ ఇన్ లవ్. ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నారు లవ్లో ఉన్నారని అడుగుతావా? నేను ఎవరన్నా లవ్లో ఉన్నాను అడుగుతాను. సెక్స్ ఒపీనియన్ అండి దీని మీద? అదే ఒపీనియన్, లవ్ అనగా అడిగారా మీరు, మ్యారేజ్ అన్నప్పుడు అడిగారా? బాగుంటుంది, బ్యూటిఫుల్ ఫీలింగ్.
బాగుంటుందన్నా మీ టైమింగ్తో మీరు మేల్ అని చెప్తారు అవసరం అయితే. సెక్స్ వాడేది అరబ్ జోక్ ఉంటుంది కదా, సెక్స్ అంటే వాడు ఫీమేల్ మేల్ సమ్టైమ్స్ క్యామిల్ అన్నట్ట అలా ఉంటుంది. ఏదైనా వన్ నైట్ స్టాండ్ తీయండి తీయండి మొత్తం తీయండి, అది లైన్ ఉంది కదా అన్న. వన్ నైట్ స్టాండ్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ రెండు కంప్లీట్ డిఫరెన్స్ కదా. వన్ నైట్ స్టాండ్ అంటే ఒక రోజుతో మర్చిపోయేది. అవును కరెక్ట్. దాని డెఫినేషన్ చెప్పమంటున్నావా లేదా మీ ఒపీనియన్? లవ్ మౌలిగా నవదీప్ 2.0గా మీ ఒపీనియన్? లవ్ మౌలిగా నవదీప్గా చెప్తా, మౌలిగా మౌలిగా మౌలి ఇవన్నీ విన్నావంటే మాట చెప్పదు నువ్వు ఇచ్చోడా మౌలి దాకేళ్ళకి నువ్వు నాతో సర్ది పెట్టుకోను. మీరు ఏదో క్లారిటీ ఇస్తానన్నారు ప్రేమ మీద సినిమా చూసిన తర్వాత. అవును చూశాక నువ్వు చూడకుండా నాకు ముందే చెప్పేయమంటే ఎట్లా బ్రదర్ ఎట్లంతా కుదరదు. వన్ నైట్ స్టాండ్ నా మీద నా ఒపీనియన్ జరుగుతాయి, పీపుల్ ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఇట్స్ అ థింగ్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అంతే, కలవకపోయినా ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటూ ఉంటారు పాపం దూరం నుంచి. కష్టమే కొంచెం కానీ చెయ్యొచ్చు దాంట్లో పెద్ద ఇసి ఏది ఇంపాసిబుల్ ఏం కాదు. ఇప్పుడు నాకు ఒకలాగా ఉండొచ్చు నీకు ఒకలాగా ఉండొచ్చు, అది ఎవరి సిచ్యువేషన్ ఎవరి మెంటల్ కెపబిలిటీస్ మెంటల్ కెపాసిటీస్ మీద ఉన్న. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఓకే విత్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఏదో పెట్టాడు మళ్ళీ లవ్ లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ అంటారా, అంటే సేమే కదా. అంటే కొంత ఇప్పుడు కొన్ని ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయి నాకు అర్థం కాదు. అంటే దీని మీద ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా ఇంకో క్వశ్చన్ ఉంటే దాని గురించి చెప్తా. మీరేం చేసుకుంటారా అలా జనరల్లీ ఇలా చెప్పగలరు, మీకు ఒక ఒపీనియన్ వస్తుంది కదా. అరేంజ్ మ్యారేజ్లు వర్కౌట్ అవుతున్నాయి, లవ్ మ్యారేజ్ కూడా వర్కౌట్ అవుతున్నాయి. ఒపీనియన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటానేమో అని నాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని రిలేషన్స్ ఆర్ వాట్ ఎవర్ మనకున్న నాకున్న మెంటల్ కెపాసిటీకి ఈ అమ్మాయిని చూపించి అరేంజ్ అరేంజ్ అంటే ఓకే మేబీ టూ పీపుల్ క్యాన్ మీటప్ and saying with the intention of getting married and arrange themselves for a marriage, okay, that might happen. Okka doubt interesting to. Issue cheppamantara monna issue issue em kada aa roju video gurinchi issue anagane cheppestaru aithe enti monna newsens ki open ga anchor em adigarante meme edo ochina articles cheptu samadhanam cheppamani saradaga Navdeep Gena ane oka article ochindi ani cheppi rasaru ani chepparu. మీరు చాలా అంటే దానికి మీరేమి రియాక్ట్ అవ్వలేదు, నవ్వుకున్నారు. మీ ఫ్యాన్స్ అందరూ వేసుకున్నారు మినిమం సెన్స్ లేకుండా ఇలాగ ఎలా అడుగుతారు నవదీప్ కాబట్టి నవ్వాడు వేరే వాడు అయితే కొట్టేవాడు ఇలా అన్నమాట. చూసుకోండి మరి అడిగే ముందు. బట్ అందులో ఒక వ్యక్తి ఆన్సర్ ఇచ్చాడు, ఇన్ని ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని ఏంటో మరి ఏంటో అసలు లాజిక్ ఉండట్లేదు. రాశాడు ఒరిజినిటీ మేల్ అండ్ ఫీమేల్. ఒరిజినిటీ అనగానే మేల్ అంటే ఒక పర్సెప్షన్ లో చూస్తున్నాం, ఫీమేల్ అంటే ఒక పర్సెప్షన్ లో ఏం చూస్తున్నాం, రెండు ఒకటే కదా. లేదు అంటే జనరల్ గా మేల్ అనేసరికి ఒరిజినిటీ అనేది పెద్ద ఆలోచించట్లేదు, ఫీమేల్ అనేసరికి ఏదో అపురూపంగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఏ కాలంలో ఉన్నావు నువ్వు, ఇది 2024 నువ్వు అప్డేట్ అవ్వండి. బర్త్ డేట్ ఎప్పుడు, డేట్ ఆఫ్ ఇయర్ ఎప్పుడు, ఎప్పుడు లేట్ అన్న ఇప్పుడు చెప్పు. 1990s నువ్వు ఎలా అనుకుంటావా, మీ తాతగారు మీ అమ్మమ్మ లాగా లేదా వాళ్ళ అమ్మమ్మ లాగా ఎలా ఆలోచిస్తున్నావు. దేర్ ఇస్ ఓన్లీ దేర్ ఆర్ ఐదర్ వర్జిన్స్ ఆర్ నాన్ వర్జిన్స్ అంతే, దాంట్లో మేలా ఫీమేలా ఏం లేదు. ఫిజికల్ అదొక అదొక ఆ ఫిజికల్ యాక్ట్ జరిగితే వర్జిన్ కాదంటారు, జరగకపోతే వర్జిన్ అంటారు, అంతే కదా. దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ గేమ్స్ ఫిజికల్ యాక్ట్ జరిగితే వర్జినిటీ కోల్పోయినట్టు లేదంటే వర్జిన్ కోల్పోయినట్టు ఏంటి అదే కదా అన్నారు కదా. అది అది మనం క్రియేట్ చేసిన కొంతమంది ఒక్కొక్కలాగా చెప్తారు, కొంతమంది మీరు ఎలాగ ఇందులో అలాంటి వాళ్ళతో మాట్లాడదు ఫస్ట్ అంటే ఓకే. అంటే వీడికైతే పర్లేదు వీడికైతే పర్లేదు అని చెప్పే వాళ్ళు కొంచెం సంబంధించింది ఇలాంటి మాటలు కూడా ఉంటాయి కదా. పిచ్చాడు. ఫ్రెండ్షిప్ 100% మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫ్రెండ్షిప్, మిగతా అన్ని రిలేషన్స్ లాగే. కాకపోతే అన్కండిషనల్గా అన్కండిషనల్ అంటే కమింగ్ టు లవ్ మౌలి పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్లో ఏ రిలేషన్ అంటే ప్రేమ అనేది అంటే ఒక ఎఫెక్షన్ అనేది ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ తప్ప ఏ రిలేషన్ అయినా గొడవలు వస్తాయి. అంటే నువ్వు నా తమ్ముడు కాబట్టి ఇలా ఉండకూడదు, లేదా నువ్వు నా పెళ్ళం కాబట్టి, లేదా నువ్వు నా వైఫ్ గర్ల్ ఫ్రెండో హస్బెండో వైఫో ఫాదరో మదరో అంటే ఒక బ్లడ్ రిలేషన్ ఆర్ లవ్ అనే అట్రాక్షన్ రిలేషన్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అంటే నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు అనుకున్నప్పుడు డిస్ప్యూట్ స్టార్ట్ అవుతాయి. కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం మనం ఏమని వింటాం, వాడు అంతేలేరా వాడిని వదిలేండి వాడు అంటే బికాస్ ఆ ఒక్క రిలేషన్లో అది ఉండాల్సిన బంధం ఏం బంధం లేదు అంటే కంపల్సరీ కాదు. మనం ఫ్రెండ్షిప్ ఎందుకు అయింది, మనం ఇద్దరం ఫ్రెండ్స్ ఎందుకు అయ్యో, నాకు నువ్వు నచ్చావు నువ్వు నాకు నచ్చావు అంతే.
నువ్వు నా ఫ్రెండ్ కావాలంటే ఇలాగే ఉండాలి అలా ఉండాలని మనం కండిషన్ పెట్టడం పెడితే దొబ్బరా అంటారు. కాబట్టి దీంట్లో ఉండవు అది. సూపర్. అంటే కండిషన్స్ మాత్రం మిగిలిన వాళ్ళు ఎవరైనా పెడతారు, మామూలుగా జరుగుతాయి బయట. అసలు ఏ రిలేషన్ లో అయినా పెట్టకూడదు కండిషన్. అదే లవ్ మోడల్, దాని గురించి చూద్దాం మనం. సక్సెస్ 100% కావాలి అందరికి కదా. కాకపోతే దాంట్లో అది లేకపోతే మనకి జీవితంలో ఏదో లేదు అని మనం ఫీల్ అయిపోయి రోజు మనకు ఉన్నది. నాకు జరిగింది అది. ఓకే, చెప్పండి సక్సెస్. సో మీకు జనరల్లీ ఫ్రెండ్స్లో స్టార్ హీరోస్ అందరూ ఉన్నారు, చాలా మంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా అంటే నాకు మీకు కూడా స్టార్ హీరో అయ్యే క్యాపబిలిటీ ఉంది, ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా వచ్చిన వ్యక్తి అని చాలామంది గొప్ప గొప్ప వీడియోస్ కూడా మీ మీద ఉంటాయి ఇలాంటివి కూడా. మరి మీకు ఎప్పుడన్నా కొంచెం అనిపించిందా క్యాపబిలిటీ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు బట్ క్యాపబిలిటీ ఉంది నేను అవ్వలేకపోయాను అని చెప్పి ఎప్పుడన్నా? మన పొటెన్షియల్ మీద మనకు డౌట్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాలో ఏమైనా లోపం ఉందా, మనం ఎందుకు అవ్వట్లేదు అని ఆలోచిస్తాడు, మాటేజిపోతాడు. ఉంటే ఓకే, లేకపోతే ఓకే. బట్ పాయింట్ హియర్ ఈజ్ యూ షుడ్ బీ మెచ్యూర్ ఎనఫ్ టు. ఇప్పుడు కమర్షియల్ సక్సెస్ అనేది ఎందుకు లేదు? నువ్వు తీసుకున్న చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ ఆ టైంకి అవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఒక కమర్షియల్ సక్సెస్ అనేది లేదు అని అనుకుంటే కనుక దట్ అండ్ యువర్ పొటెన్షియల్ హ్యావ్ టు డూ నథింగ్. దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్. ఇప్పుడు మనం వీడు కూడా ఎలాగేయడని అనుకున్న కారణాలు ఉంటాయి మనకి. అంటే పొటెన్షియల్ ఈజ్ ఓకే, బట్ సీ రైట్ ప్లేస్ రైట్ టైం ఆర్ రైట్ డెసిషన్ ఆర్ సమ్ ఫిలిమ్స్ విల్ వర్క్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ వాట్ ఎవర్. సో దానికి దేనికి అది ఇండివిజువల్గా చూడగలిగిన కెపాసిటీ ఉండాలనేది నా ఫీలింగ్. అందుకే మెంటల్గా ఇంకా పీస్ఫుల్గా బతుకుతున్నాం. కమింగ్ టు ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, ఇంకొకటి అడుగుతున్నాను దాని గురించి. యాక్చువల్లీ మీరు అన్నారు కదా మీ పర్సనల్ చాయిస్ అని చెప్పి మన సక్సెస్ గురించి. సో మీరు ఆల్రెడీ అంటే ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ ద చాయిస్ యూ మేక్. పర్సనల్ చాయిస్ అంటే వద్దని కాదు, ఆ కథ ఆ టైంలో అది ఎందుకు ఆడలేదు అనేది ఒక మన చాయిస్ వల్ల. మీకు ఇప్పుడు మీరు బోల్డ్ సినిమాలు చేశారు లైక్ ఐస్ క్రీమ్ కావచ్చు, లేదంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. సో ఈ ఎప్పుడైనా ఏ సినిమా అలాంటి సినిమాల వల్ల అంటే మీరు లీడ్ హీరోగానే కంటిన్యూ అవుతూ ఉంటే అదే కంటిన్యూ అయ్యేది, కమర్షియల్ హీరోగానే కంటిన్యూ అయితే అదే కంటిన్యూ అయ్యేది, బట్ ఇలాంటివి చేయడం అలా కాదు కదా, ఫీల్ అయ్యారు అంటే మారింది కదా ప్యాటర్న్ మొత్తం. ఇప్పుడు అట్లా కాదుగా, ఇప్పుడు సినిమా సోలో హీరోగా కమర్షియల్గా మార్కెట్లో ఒక ఒక స్టాండ్ పాయింట్ లేనప్పుడు ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి టైప్ కాస్ట్ అవుతున్నామా లేదంటే ఓకే. కాకపోతే నేను ఎప్పుడు అలా చూడలా, మార్కెట్ అలా చూస్తుంది. నేను మామూలుగా ఆర్య టూ చేసినప్పుడు చందమామ తర్వాత ఆర్య టూ చేసాం, చందమామ గౌతమేసి ఆ టైంలోనే చేసాం. బట్ దట్ వాజ్ నాట్ బికాస్ ఒక కమర్షియల్గా అనేది ఆ యాంగిల్లో నేను ఎప్పుడు చూడలేదు. నాకు ఇన్సెక్యూరిటీ లేదు, నేను ఆ కథలో ఆ క్యారెక్టర్లో మనం బాగానే ఉంటాం అనుకుంటే చేసే తప్ప. నేను పర్సనల్గా అలా చూడలా, బట్ మేబీ ఎస్ మార్కెట్ అలా చూస్తాను. ఫిజికల్ హెల్త్ వర్సెస్ మెంటల్ హెల్త్ అడుగు అడుగు. ఏం లేదంటే కొంచెం అంటే ఆడియన్స్ కంటే ముందే చేస్తున్నారు కదా, ఆడియన్స్ ఒపీనియన్ రాకముందే. ఇప్పుడు మా థాట్ ఇప్పుడు బోల్డ్ సినిమాలు అంటే మేము ఎంజాయ్ చేస్తాం జనరల్ ప్రతి యూత్ బోల్డ్ సినిమా లైన్లోకి. బోల్డ్ అంటే బోల్డ్ కొత్త థాట్స్ అని బిట్లు ఎక్కువ చూస్తున్నాడు ఇతను పిల్లడు, కొత్త థాట్స్ అనమాట. సో అలాంటి సినిమాలు మీరు ఐస్ క్రీమ్ చేసేటప్పటికి అప్పటికి ఇంకా ఆడియన్స్ అంత అప్గ్రేడ్ అవ్వలేదు. సో ఇప్పుడు కూడా లవ్ మౌలి గురించి కింద కమెంట్ అదే 2200 లో తీయాల్సిన సినిమాని ఇప్పుడు తీశారని. కరెక్ట్, మీకోసం మీరు రెడీగా ఉన్నారని ముందుకు వచ్చాం. బట్ పాయింట్ ఈ సినిమాలో ప్రేమ గురించి అనేది చూసిన తర్వాత డిఫరెంట్గా అర్థమవుతుంది. బోల్డ్ కంటెంట్ ఏదో 4 షాట్లు చూసామనేది, బోల్డ్నెస్ ఈజ్ నాట్ అబౌట్ ద స్కిన్ షో ఆర్ ఈ సినిమా ముద్దుల గురించో వీళ్ళిద్దరు రొమాన్స్ గురించో కాదు. ప్రేమ లవ్ అనేది ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక రిలేషన్లో ఒక హ్యూమన్ ఎక్స్పెక్టేషన్ వల్ల ఒక ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమలో ఉన్నావు మన ఇద్దరి మధ్యలో ఒక అది ఉంది కానీ ఎక్కడో తగ్గిపోతుంది లేదా ఎందుకు తగ్గిపోతుంది ఆర్ వై ఆర్ పీపుల్ గెటింగ్ ఇన్ టు డిసప్పాయింట్మెంట్స్. ప్రేమ ప్రేమ ఉన్న రిలేషన్లో అదే ప్రేమ ఉన్న రిలేషన్లో కొద్ది రోజుల తర్వాత ఎందుకు అది మారిపోతుంది అనే పాయింట్ మనం క్లియర్ చేస్తాం. ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ బోత్ ఆర్ 50-50% ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. బట్ జనాలు ఎక్కువ దీనికి ఇచ్చి దీనికి తక్కువ ఇస్తారు. ఆర్ మనకున్న సిస్టంలో మనకున్న అలవాటు కాదు మనకున్న ఎక్స్పోజర్కి దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు ఆర్ దీని గురించి అంత మాట్లాడుకోరు ఆర్ దీని గురించి ఇన్డెప్త్ వెళ్ళి క్షుణ్ణంగా ఏంటి అంటే ఒక ప్రాబ్లం ఏదో ఉందంటే బాగానే అంటే దే డోంట్ అండర్స్టాండ్ నాట్ ఇది మన తప్పు కాదు మనకి ఎడ్యుకేషన్లో కానీ
మన సమయం సొసైటీలో యాజ్ అ నామ్ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోము కాబట్టి తెలీదు, బట్ ఫార్చునేట్లీ నౌ పీపుల్ అందరూ మాట్లాడుతున్నారు అండ్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది ఇదే ఉంది, ఇది మనకి ఫుడ్ డైట్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే ఇది ఉంటుంది, కానీ దీనికి ఇంకా చాలా ఎక్కువ కావాలి. వాళ్ళ లోపల ఏమనుకో, ఇప్పుడు ఇది బయటికి కనిపిస్తుంది, ఇది కనిపించదు. సో దీని గురించి మనం అంటే ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నాకు ఏదో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మాట్లాడగలుగుతాను, కానీ ఇప్పుడు పక్కన వాళ్ళు ఇప్పుడు పిల్లలు లేదంటే ఎవరన్నా మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో మనం వాడు ఎప్పుడు ఉండేలాగా లేడు, ఈ మధ్య ఏదైనా తేడాగా ఉన్నాడు ఆర్ వాడు ఎవరు అంటే వాడికి ఏదైనా జరిగింది అనేది, ఇఫ్ వీ ఒక డౌట్ ఉంటే ఇఫ్ ఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ అనేది మనంతు మన సపోర్ట్ ముందుకెళ్ళి అరే ఏమైంది చెప్పు, మాట్లాడుకుంటే సరిపోద్ది కొంతవరకు, ఒక పాయింట్ వరకు ఇది మాట్లాడుకోక ఇది ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు దీనికి తేడా వచ్చింది అనుకో, కనిపిస్తుంది అది దగ్గుతుంటే వాడికి అర్థం అయింది, అరే దగ్గు వస్తుంది ఎందుకు, ఇదిగో సిరప్ దాగా అంటారు. ఇది ఈ మౌనంలో వాడికి తెలియదు, వీడికి మాట్లాడేవాడికి తెలియదు, మాట్లాడని వాడికి తెలియదు, పక్కన అర్థం చేసుకునేవాడికి కూడా తెలియదు. సో దిస్ ఈజ్ మోర్ అబౌట్ కలెక్టివ్ అవేర్నెస్. మనం కలెక్టివ్గా దీని గురించి మోర్ అవేర్గా ఉంటే విల్ బీ నైస్. ఒక్క ఇప్పుడు నవదీప్ గారు, మీరు బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఎంత కొంచెమైనా కాదు, అసలు కాదు. సిల్వర్ స్పూన్ అంటే దానికి డెఫినేషన్ ఏంటి, స్పూన్ అంటే మరీ అంత కాకపోయినా పర్వాలేదు కదా, మీరు కొంచెం ఉన్న కష్టాలు ఏమి లేవు, డీసెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే ఓకే. సో నమ్మట్లేదు, మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేస్తారో మాకు అర్థం అవుతుంది ఈ జర్నీలో, హోల్ జర్నీలో ఎంత సపోర్ట్ చేశారు. ఇదే పేరెంట్స్ కాకుండా, అంటే జస్ట్ ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాను, ఇదే పేరెంట్స్ కాకుండా మీరు ఇంత అంత ఫైనాన్షియల్గా స్టేబుల్ సిచ్యువేషన్లో లేకుండా ఇన్నిసార్లు మిమ్మల్ని మీడియా పోక్ చేసి సొసైటీ పోక్ చేసి ఉంటే మీరు ఇలాగే ఉండేవారా చిరునవ్వు? అసలు ఫైనాన్షియల్ స్టెబిలిటీకిను ఇప్పుడు మీడియా పోకింగ్కి సంబంధం లేదు అంతే అంటారు, దానికి దానికి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి మీడియా పోకింగ్కి అసలు సంబంధం లేదు, ఐ డోంట్ థింక్ దట్స్ అ వ్యాలిడ్ కంపారిజన్, దానికి దానికి సంబంధం లేదు. బట్ ఎస్, అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ప్రతి మనిషికి కావాలి, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ నా అనుకుంటున్న వాడు ఎవడైతే మన చుట్టూతో ఉన్నాడో వాడి సపోర్ట్ ఉంటే మనం డెఫినెట్గా ఒకలాగా ఉంటాం. అదే లేదనుకో, లేదా వాళ్ళ నుంచి ఏదైనా అపోజింగ్ ఏదైనా వచ్చిందనుకో, దాని గురించి డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎఫెక్ట్. ఎస్, మీడియా న్యూస్ ఛానల్స్ ఒపీనియన్ ఏంటంటే మీడియా మీకున్న అనుబంధం, మీకు చాలా అనుబంధం ఉంది కదా 20 ఏళ్ళ నుంచి కూడా, అంటే చాలా స్ట్రాంగ్, చాలా సమాజానికి ఒక స్ట్రెంగ్త్గా నిలబడచ్చు, నిలబడాలి, కానీ నిలబడుతున్నాయా ఆర్ వాళ్ళు చేయాల్సిన, అలా అనుకుంటే మీరు మాత్రం చేయాల్సిన పనులు చేస్తారని ఇవన్నీ వస్తాయి మనకి, మనకి ఆ డిస్ప్యూట్ వద్దు. దీని గురించి నా ఒపీనియన్ కంటే ప్రేక్షకుల ఒపీనియన్ ఏంటని తెలుసుకొని కింద కమెంట్స్లో పెట్టండి అందరు. డ్రగ్స్ దీని గురించి నా ఒపీనియన్, మెడికల్ డ్రగ్సా, రిక్రియేషనల్ డ్రగ్సా, ఇల్లీగల్ డ్రగ్సా, లీగల్ డ్రగ్సా? ఇల్లీగల్ డ్రగ్సా, డెఫినెట్లీ దే ఆర్ అ మెనస్, అ డిజాస్టర్ టు ద సొసైటీ, మోర్ ద సొసైటీ అంటే మోర్ టు ద ఇప్పుడు యంగర్ పీపుల్కి. ఇప్పుడు మనకి హైదరాబాద్ అనే కాదు, జనరల్గా జరుగుతున్నప్పుడు స్కూల్స్ ఆర్ కాలేజెస్ అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి వెళ్తున్నప్పుడు యాజ్ అ సొసైటీ, యాజ్ అ జర్నలిస్ట్ ఆర్ యాజ్ అ సెలబ్రిటీ, వీ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టు టాక్ మోర్ అబౌట్ అవేర్నెస్. దీని గురించి ఎలాగైతే మాట్లాడుకొని మనకి చుట్టూ ఏదైనా జరుగుతుంటే డౌట్ వస్తే దీని గురించి అవేర్నెస్ ఉండాలి, దీని గురించి కూడా 100% అవేర్నెస్ ఉండాలి. ఒక క్వశ్చన్ అడగనన్నా, ఇప్పుడు టాలీవుడ్లో డ్రగ్స్ అనగానే మీ పేరు ఇందాక అనుకున్నాం కదా లాస్ట్ బెంచ్, బట్ ఏమైతే మేము బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఇన్న 7 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పేరు ముందుకు రావడం, బట్ 7 ఇయర్స్లో ప్రూవ్ చేయగలేదంటేనే ఆడియన్స్ అందరూ కింద బిలీవ్ చేయడానికి ఏం లేదు, అదే లేదు కాబట్టి ప్రూవ్ చేయడానికి బిలీవ్ చేస్తున్నాం, మేమైతే బిలీవ్ చేస్తున్నాం. బట్ మీకు ఏం అనిపించట్లేదు ఇప్పుడు స్టిల్ మొన్న రేపు జోక్ అయిపోయింది, అది ఏది మ్యాటర్ అనేది జోక్ అయిపోయింది, నాకు కాదు అందరికీ జోక్ అయింది, జనాలు కూడా ఇప్పుడు అన్న ప్రతిసారి పుస్తకంలో నీ ఓం రాసినట్టు నీ పేరు రాసిన పీపుల్ నో సీది అనేది. ఇప్పుడు ఒక ర్యాండమ్ పది పేర్ల గురించి మాట్లాడినప్పుడు లేదా తెలిసిన 2 పేర్ల గురించి మాట్లాడినప్పుడు ఒక అటెన్షన్ గ్రాబింగ్ అనేది జరుగుతుందని తెలిసి దాన్నే తిప్పుతూ ఉంటారు తప్ప నో బడి ఇస్ రియల్లీ ఇంట్రెస్టెడ్, పనికి వచ్చేది ఎవరికి లేదు. అది అయిపోయిందా? బైక్స్ అండ్ కార్స్, నాకు చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, బైక్స్ మీద అంటే చిన్నప్పుడు తెలుసు కదా, చిన్న వీలీలు కాలేజీ ముందు చక్కర్లు అవన్నీ జరిగేవి. బట్ ఇప్పుడు బైక్ ఈజ్ మోర్ అబౌట్ నాకు ఒక అంటే హిల్స్ ఆర్ మౌంటైన్స్లో రైడ్ చేస్తున్నప్పుడు ద సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఐ గెట్. ఇప్పుడు మన ట్రైలర్లో టీజర్లో చూసావు, ఆడెక్కడో కొండల్లో బైక్ వేసుకొని తిరిగితే అది బాగుంటుంది అనేది ఒక ఇట్స్ అ మోర్ ఆఫ్ అ పర్సనాలిటీ థింగ్. నౌ ఆ విషయానికి వస్తే మౌలీలో ఇంకా మీరు సాంగ్స్ అవి నేను చూడలేదు కదా, సినిమా చూస్తే అసలు బైక్ అనేది బైకర్స్ అనేవాళ్ళకి అసలు
డైరెక్ట్గా ఆర్గాజమ్స్ వస్తాయి ఈ సినిమా చూస్తే, బైకింగ్కి సంబంధించి సినిమా చూస్తే. అజిత్ గారు మీ బైక్ డ్రైవ్ చేసినట్టున్నారు? అజిత్ గారు నేను కలిపి ఒక ఈవెంట్కి వెళ్ళాం, అంటే బిఎండబ్ల్యూ, ఆయన ఆయన హ్యాబిట్ బిఎండబ్ల్యూ బైకర్, ఆయన ఆయన కూడా అది మొత్తం దేశాలు మొత్తం వరల్డ్ తిరిగాడు. సో యా వి వెంట్ టు వన్ ఈవెంట్ టుగెదర్. సినిమా సినిమా ఈజ్ అ వెరీ ప్యాషనెట్ థింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనెట్ థింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్స్ బీన్ ద మేజర్ పార్ట్ ఆఫ్ మై అడల్ట్హుడ్ కంప్లీట్గా. చిన్నప్పటి నుంచి కూడా అందరిలాగే మనం పండగ అంటే సినిమా, స్టార్లు, మన హీరోలు చొక్కాలు దించేసుకోవడాలు, ఫస్ట్ లైన్లో నుంచి టికెట్లు కూడా. సినిమా ఇస్ అన్ ఎమోషన్, డెఫినెట్లీ సినిమా ఇస్ అ వెరీ 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 స్ట్రాంగ్ ఎమోషన్. అంటే ఎంత వెలుగు కూడా రాని గదిలో సినిమా ఒక వెలుగేమో. ఎస్ కరెక్ట్. పాలిటిక్స్, పాలిటిక్స్ మీద నా ఒపీనియన్ అంటే, అంటే మీరు సరదాగా మన పెళ్లి కార్డ్ టైంలో అది నా ఎలక్షన్ డేట్ అవ్వచ్చు, అది నామినేషన్ వేసే డేట్ అవ్వచ్చు అన్నారు కదా ఊరికే. నన్ను గిల్లి, నన్ను మీరు గిల్లినట్టే మిమ్మల్ని కూడా నేను గిల్లుతాను. పాలిటిక్స్ అనేవి ఇప్పుడు నడుస్తున్న దాని మీద నేను చూస్తే కనుక ప్రజలకి, ప్రజల కోసం ఒక సిస్టమ్గా నిలబడి వాళ్ళకి సపోర్టివ్గా, వాళ్ళకి హెల్ప్ఫుల్గా, వాళ్ళకి అండగా నిలబడాలి. కాకపోతే ఒక 10 మందిలో ఎంతమంది అలా నుంచి ఉంటున్నారు, ఎంతమంది కేవలం పవర్ కోసం. పాలిటిక్స్ అనేది పవరా, సేవ, సర్వీసా? అంటే నేనైతే సర్వీస్ అయి ఉండాలేమో అని నా ఒపీనియన్, కానీ అది పవర్గా ఉందేమో అనేది ఒక జనరల్ పర్స్పెక్టివ్. సూసైడ్, సూసైడ్ మళ్ళీ లింకింగ్ బ్యాక్ టు మెంటల్ హెల్త్. ఇట్స్ అంటే వాడు ఆ పొజిషన్లో ఉన్నవాడితో మాట్లాడి వాడి పర్స్పెక్టివ్ తీసుకుంటే కనుక వాడు హీ విల్ బీ కంప్లీట్లీ కన్విన్స్డ్ దట్ అది ఒక్కటే ఇంకా నాకు మార్గం, అంతకంటే మార్గం లేదు అనే పొజిషన్లో వాడు ఉంటాడు. సో అక్కడ దాకా వెళ్ళాడు అంటే దానికి ఐఎమ్ షూర్ అంటే వాడి బ్రెయిన్లో వాడికి 100% ఇంక ఇంతే సొల్యూషన్, ఇంక ఇంతకంటే నాకు లేదు అని హీఈస్ కన్విన్స్డ్. అంటే ఒక మనిషి ఆ స్టెప్ తీసుకోవాలంటే వాడు చాలా చాలా పిరికివాడు అయి ఉంటాడని మనం అనుకుంటాం, కానీ దానికి చాలా ధైర్యం కావాలి ఒక రకంగా చూస్తే. అంటే అంత స్టెప్ అవుతున్నాం ఇప్పుడు నీ గురించి ఎన్ని సంవత్సరాలు, వాట్ ఎవర్ ఈజ్ లాడ్ ఏజ్లో ఉన్న 15 అయినా 20 అయినా 30 అయినా, ఇప్పుడు నా అనే ఫీలింగ్ని దాటి నేను కాదు ఇంకా ఐ నీడ్ టు ఎండ్ దిస్ అనే ఎమోషన్లో ఉన్నాడంటే వాడు చాలా చాలా అండర్గో అయి ఉంటాడు. సో ఒకవేళ కుదిరితే మనకి తెలిస్తే, లేదా మనం అలాంటి సిట్యుయేషన్స్ మన కళ్ళ ముందుంటే మాత్రం డెఫినెట్లీ ప్రొఫెషనల్ హెల్ప్ మనం ఆఫర్ చేయాలి అండ్ మోరల్ సపోర్ట్ మనం ఇవ్వాలి. అండ్ ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. ఒకటి అడగనన్నా, అంటే మీరున్న జనరేషన్, అంటే మీరు ఎంటర్ అయినప్పుడు సినిమాల్లోకి ఆ టైంలో ఒక 2-3 ఇయర్స్ గ్యాప్లో ఉదయకిరణ్ గారు ఉన్నారు, నితిన్ గారు ఉన్నారు అండ్ తరుణ్ గారు ఉన్నారు ఇలా అన్నమాట. సో ఉదయకిరణ్ గారు న్యూస్ వచ్చినప్పుడు సూసైడ్ గురించి, మీకు మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువ కాబట్టి మీకు ఫస్ట్ నుంచి ఉంది అది, మీరేం ఫీల్ అయ్యారు? నాకు పర్సనల్గా తెలుసు, అతను పర్సనల్గా తెలుసు, ప్లస్ అంత బాగా తెలియదు. అంటే నేను అప్పుడు తేజ గారితో నేను అప్పుడు ఎంటర్ అయినప్పుడు నా ఫస్ట్ జై సినిమాకి వీ వెంటు సూర్య పెట్టిన హిజ్ కార్, తేజ గారు నేను కలిపి తన కార్లో వెళ్ళాము, అలాంటిది జరిగింది. అంటే కొంచెం పరిచయం నాకు అప్పుడప్పుడు అక్కడక్కడ పరిచయం, కానీ ఆబ్వియస్లీ ఐ ఫెల్ట్ వెరీ సాడ్. అంటే దెర్ ఇస్ స్టార్డమ్ అనేది అతను చూసినట్టు నేను బిగినింగ్లో అంటే ఇండస్ట్రీకి సంబంధం లేకుండా, ఏ ఫ్యామిలీకి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చి అంత స్టార్డమ్ చూసిన వాళ్ళలో ఈజ్ వన్ ఆఫ్ ది టాప్. ఇట్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ ఐ ఫెల్ట్ ఆబ్వియస్లీ వెరీ సాడ్ దట్ ఇట్ హ్యాపెన్డ్. థ్యాంక్ యూ. ఫిల్మీ ఫోకస్తో, ఒపీనియన్ మ్యాటర్స్తో మనం రెండు చేతులు జేబులో పెట్టుకొని జూన్ 7th లవ్ మౌళి చూద్దాం. లవ్ మౌళి గురించి ఒక రెండు క్వశ్చన్స్ అడుగు. ఎస్ అడుగు, నేను చెప్తున్నా నీకు అంతే, నెక్స్ట్ దారి చూపిస్తున్నా నీకు కాన్వర్సేషన్. ఇప్పుడు ఆ హెయిర్ గెడ్డ ఇదంతా పెంచుకున్నారు, దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్స్కి కమిట్ అవ్వడానికి ఉండదు ఆ టైంలో. యా ఆ టైంలో మేబీ అది ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు మీరు త్యాగం చేసినట్టే కదా మీ టైంని, ఓన్లీ ఒకటే ఒకదానికి త్యాగం చేయలా, ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేశారు. ఐ ఇన్వెస్టెడ్ మై టైం, ప్యాషన్, లవ్, ఎనర్జీ అండ్ లాట్ మోర్ ఆఫ్ మై టైమ్. మెయిన్ రీజన్ మీ సినిమానా లేదంటే నవదీప్ 2.0 ఇందులో కనిపిస్తున్నాడనా? స్టోరీయా? స్టోరీ. ఫస్ట్ నేను కథ విన్నప్పుడు ఇది ఒక అద్భుతం, దీన్ని మనం చేయాల్సిందే అని ఫిక్స్ అయిన తర్వాత వచ్చినాయి ఇవన్నీ. కథ విన్నప్పుడు నాకు అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఏం తెలియదు, అంటే అప్పటికి లుక్ గిక్కు ఏం తెలియదు మనకి. అంటే కొన్ని సినిమాలు కొన్ని కథలు విన్నప్పుడు ఒక స్టోరీ బోర్డు అలాంటివి పెట్టుకొని ఇదిగో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మాట్లాడుకుంటాం. బట్ ఈ సినిమాకి డైరెక్ట్గా కథతో మొదలయ్యి కథతో కనెక్ట్ అయిన అవనీంద్ర నేను అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యా. ఓన్లీ
మీ జుట్టు గడ్డమైనా ఇంకేమైనా పెంచుకోవాల్సి వచ్చింది, అంటే మీరు షర్ట్ ఇప్పినప్పుడు మొత్తం ఇంకేమన్నా పెంచుకోవాలన్నా పెరుగుతాయేంటి నువ్వు మరి పెరగవు నాన్న అలాగే మనం అనుకుంటే బుర్రా బుద్ధి పెరుగుతుంది. అంటే మీరు షర్ట్ ఇప్పినప్పుడు కూడా హెయిర్ ఉంది, బాడీ అంతా కూడా హెయిర్ ఉంది షర్ట్ ఇప్పినప్పుడు కూడా. అంటే అదే జంగ్లీ గాడు వాడు ఏంటంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడో మనుషులతో కలిసేవాడికో అరే నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు ఇలా ఉండకూడదు అని ఎవడో ఒకటి చెప్తే ఓహో నేను ఇలా ఉండకూడదేమో ఉండాలేమో అని అనుకుంటాడు. బట్ అది లేదు కదా, అసలు కాన్సెప్టే లేదు వీడికి. సో జంగల్ గాడు వైల్డ్ యానిమల్ జంగిల్లో పెరిగినప్పుడు జంగల్లో వాడు అలా ఉంటాడు. సో ఈ సినిమాని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తా, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి ఆడియన్స్కి ఒక ప్రాపర్ సజెషన్ ఇవ్వండి, అంటే ఎలా చూడాలి సినిమా, ఒక ఆర్ట్ సినిమా కళ్ళతో చూడాలి తల్లి, బ్లాక్ టికెట్లు కొనుక్కోకుండా బుక్ మై షోలో బుక్ చేసుకొని చూడాలి. ఏ ఒపీనియన్తో వెళ్తే బెటర్ అంటే కాదు, ఇప్పుడు వాళ్ళు యాజ్ అన్ ఆడియన్స్గా వాళ్ళు వెక్స్ అయిపోయి వరల్డ్ సినిమా అంతా వాళ్ళు ఇంట్లో ఫోన్లో ఐప్యాడ్లో టీవీలో చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో కొన్ని అద్భుతాలైన సినిమాలు చూస్తున్నారు. రీసెంట్గా కూడా మనం చిన్న సినిమాల అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మలయాళ సినిమాల గురించో దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం రీసెంట్ లాస్ట్ గత కొద్ది నెలల్లో జరిగిన అద్భుతాల్లో. సో పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఎవరిది ఏంటి ఏం చూపిస్తాడు ఇవన్నీ ఓకే, కానీ ఒక ట్రైలర్ చూసినప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు ఓకేనా దీంట్లో ఏదో మనకు చూపింది ఏదో చూపిస్తున్నాడు, ఒక వేరే ప్రపంచం గురించి ఒక పాయింట్ పట్టుకొని ఒక కన్విక్షన్తో తీశాడు అనేది ఒక ఫీలింగ్లో చూస్తున్నారు. సో ఒక సినిమాని సినిమాగా ఒక ట్రైలర్ చూసి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు ఆల్రెడీ. సో ఈరోజు మనం ఎంత గొంతు దించుకొని మీరు థియేటర్కి రండి మేము కష్టపడ్డాము అని చొక్కాలు దించుకున్నాం అంటే సర్లే బాబాయ్ అంటారు. దే ఆల్రెడీ నో, ఐ బిలీవ్ దే ఆల్రెడీ నో థియేటర్కల్ ట్రైలర్ చూసినప్పుడు ఓకే ఇది ఇంట్లో ఏదో ఉంది బిగ్ స్క్రీన్లో చూడాలి అన్న ఫీలింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ట్రైలర్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మీరు ఒకసారి చూసి ఇది థియేటర్లో చూస్తే బాగుంటుందా టీవీలో చూస్తే బాగుంటుందా అనేది మీరు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోద్ది. దాన్ని మించి ఓకే ఎందుకు రావాలని అడిగితే దిస్ పాయింట్ ఈ అంటే ప్రేమ గురించి ఈ పర్స్పెక్టివ్లో ఈ పాయింట్ అనేది ఎవరు ఇప్పుడుదాకైతే చెప్పలేదు. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ వర్త్ యువర్ టైమ్ అండ్ మనీ అంతవరకు మనం చెప్పలేదు. జనరల్లీ మీరు ఒక ఫార్ములా చెప్పారు హిట్ సినిమా ఫార్ములా అంటే రిలీజ్ డేట్ ఒకసారైనా మారడం, రెండు మూడు సార్లు మారలేదు అయ్యా, ఒకసారి అక్కడ మారింది మార్చి 19 తర్వాత ఏప్రిల్ మన జూన్ 30th కి వస్తారని చెప్పి మధ్యలో ఒక రూమర్ ఇదిగా మరి అదే నీ రూమర్స్ కూడా నన్ను మాట్లాడడం అంటే నేనేం చెప్తాను, నేనేం చెప్పాను మార్చి 19 తర్వాత అవ్వలేదు సెన్సార్ ఆర్ వాట్ ఎవర్ ఎందుకు నీ చేంజ్ ఒకేసారి మారింది నువ్వే అనవసరంగా చెప్తున్నావు. జూన్ 7 సీ ఇన్ ది థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే టైంతో పాటు మీరు థంబ్నైల్స్ కూడా మీరే ఇస్తున్నారు ఈ మధ్య, నాది పెద్దది మీది పెద్దది అని చెప్పి తీసుకోండి. థ్యాంక్ యూ, నేను ఓపెన్ మీకు ఎందుకు వస్తామని నేనే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.